ఎస్టీఓవర్గీ ఖరడుకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్లు సాల్మన్ రాజ్, వైస్ ప్రెసిడెంట్ దానం మాల్యాద్రి నిరసన బంధువులు చేపట్టారు. ముందుగా అల్లూరు బస్టాండ్ కూడలో ఏర్పాటు చేసి ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన దానిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తీర్పులకు వ్యతిరేకంగా బుధవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చామని, అన్ని రాష్ట్రాల్లోనూ సంపూర్ణంగా బంద్ పాటించాలని అంబేద్కర్ యువజన సంఘం కోరుతుంది. ఈ నేపథ్యంలో మండల పరిధిలో ఎస్ఐ శ్రీనివాసరెడ్డి భద్రతను కట్టుదిట్టం చేశారు. సున్నితమైన అంశం కావడంతో దీనిపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ రోజు మన అల్లూరు పాత బస్ స్టాండ్ లో ఈ యొక్క బంద్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి తోడు మన అల్లూరు మండలంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ, ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామ ప్రజలందరూ వాళ్ళందరి సహకారంతో ఈ రోజు ఈ యొక్క బంద్ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. కాబట్టి మేము ఒకటే పిలుపునిస్తున్నాం ప్రభుత్వానికి, అట్లాగే అందరికీ ఇలాగ రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా, మాలలో మాదిగల మధ్య స్విచ్లు పెట్టి మమ్మల్ని అందరినీ విడదీసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ విడదీసే ప్రయత్నంలో క్రమంగా క్రిమినల్ ఎయిర్ అనే ఒక పదాన్ని తీసుకొచ్చి ఆగ్రాకి ఎస్సీ రిజర్వేషన్లు కూడా ఎత్తేదానికి ఈ యొక్క వీళ్ళు బలోపేతం చేస్తున్నారు. కాబట్టి మాలలందరూ కూడా, మాలలో మాదిగులందరూ కూడా విడిపోకుండా అందరూ ఐక్యంగా ఉండాలని ఈ యొక్క సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారతదేశం బంధుకి పిలుపునిచ్చారు ఎస్సీలు, మాలా మాదిగుల మధ్య రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు స్విచ్ పెట్టి పైశాచిక ఆనందం ఉంది, వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇప్పించి మాలల్ని మాదిగల్ని విడగొట్టి వాళ్ళని ఇంకా రాబోయే తరంలో కానీ భవిష్యత్తులో కానీ వాళ్ళని ఇంకా ఊరికి అడ్డరానగి ఉంచాలని ఈ విధమైన ఆలోచనతో భారత రాజ్యాంగానికి ఒక్కొక్క పేజీ లెక్కన చిల్లులు పుడుచుకుంటా వస్తా ఉన్నారు. ఈ రోజు వర్గీకరణ, రేపు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఎత్తేస్తారు. తర్వాత ఎవరూ మనల్ని కొట్టినా మనకు ఎక్కడ కూడా న్యాయం జరగదు. అంతకుముందు అదే అట్రాసిటీ చట్టం గుంటూరుకు పోయేది, లేదంటే డైరెక్ట్ గా కోర్టులో వేసేది. అదే ఇప్పుడు దేశం 41A కింద బెయిల్ ఇచ్చేసి ఈ విధంగా జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఎస్సీలందరూ, మాలా మాదిగులు కలిసి ఐక్యతగా ఉంటేనే మనం ఏదైనా సాధిస్తాం.